క్యూన్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావలెను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఈస్ట్ వైపు చూడండి, హైదరాబాద్ తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మంత్రి దుద్దిల శ్రీధరబాబు. కొత్త పరిశ్రమలు ఈ ప్రాంతంలోనే ఏర్పాటు అయ్యేలా చర్యలు, ఐటీ హబ్ లా ఏర్పాటు పైన చర్చిస్తున్నాం. క్రెడై ప్రాపర్టీ షోలో షో ప్రారంభం. ఇక కొంగర కళ్యాణ్ లో కేన్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధరబాబు. మంత్రి శ్రీధరబాబు అన్న జర మంత్రి నియోజకవర్గం లేదన్న ఒక ఇండస్ట్రీ పెట్టు, నీ సొంత నియోజకవర్గం బాగుపడతారు పిల్లలు. పెడతారు ఇక ఈస్ట్ వైపు చూడండి, అంటే ద్రాక్షలకు మొత్తం అక్కడనే పెరిగిపోతుంది కదా. ఏది మాదాపూర్ హైటెక్ గచ్చిబౌలి మొత్తం అటే అవుతుంది కదా. మరి ఇక్కడ ఏది ఇక్కడ హయత్ నగర్ గానీ లేదంటే ఇక్కడ ఏది షామీర్పేట ఉంది, మేడ్చల్ ఉంది, ఇవన్నీ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కాబట్టి ఒకటేసారి ఒక్క ఎప్పుడైనా గానీ శరీరంలో ఒక భాగం ఏదైనా బాగా పెరిగిందనుకో దాన్ని వాపు అంటారు. ఎందుకంటే అది అభివృద్ధి అనిపించుకోదు. కాబట్టి శరీర భాగాలన్నీ సమతుల్యంగా అభివృద్ధి చెందినప్పుడు దాన్ని అభివృద్ధి అంటారు. కాబట్టి సిటీ సరౌండింగ్ లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే బాగుంటుంది, లేకపోతే అది నష్టమే జరుగుతుంది. కాబట్టి దానిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. స్నేహితుడరా తోడ్పడతా, రష్యాతో చర్చలకు నా వంతుగా సహకరిస్తా, మాది తటస్థ వైఖరి కాదు శాంతిపక్షం, సమయం వృధా చేయొద్దు, మాట్లాడుకోండి, జెలెన్స్కీ భారత్కి రండి, మోదీ ఆహ్వానం, సాగు ఆరోగ్యం సాయంపై ఒప్పందాలు, అమరుల స్మారకం వద్ద జెలెన్స్కీతో ఆలింగనం, యుద్ధం అంతానికి ఆశారేఖ అంటూ యుఎన్ చేస్తున్న వ్యాఖ్యలు. అప్పుడు పుతిన్తో ఇప్పుడు జెలెన్స్కీతో మోడీ ఆలింగనం, విమర్శలకు చెక్ పడ్డది. విమర్శలు అధ్యక్షుడు జెలెన్స్కీ ఎందుకంటే జెలెన్స్కీ దగ్గర గోతలేడు, తర్వాత ఉక్రెయిన్ కి అంటే యుద్ధం చేసిన వాడిని ఆలింగనం చేసుకుంటున్నారు విమర్శలు వచ్చినాయి. అట్లా ఆరోపణలు ఉండే కాదు కాదు, మేము 100% శాంతి చర్చలకే మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మేము తటస్థ వైఖరి, మేము అటుగా ఇటుగా అన్నట్టుగా మేము ఏముండవు, బరాబర్ శాంతికి కోసం పాటు పడతామని చెప్పేసి ఆయన చెప్పిండు. గర్భాశ్రవాల గుట్టురట్టు, ప్రపంచంలోనే తొలిసారి కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన నీమ్స్ సిడిఎఫ్డి పరిశోధకులు. సెర్పిన్ A11 జన్యు ఉత్పరివర్తనంతో పెరుగుతున్న అవర్షన్ ముప్పు, శిశువు జన్మించిన కొద్ది రోజులకే చనిపోయే ప్రమాదం ఉందంటారు. గర్భస్రావాలు జరుగుతున్నాయంట, డౌన్స్ సిండ్రోమ్, క్లైన్ ఫీట్రన్ సిండ్రోమ్, ఇలా ప్రపంచంలో ఇప్పటిదాకా గుర్తించిన జన్యు వ్యాధులు దాదాపు 6,000 నుంచి 7,000 దాకా ఉంటాయని అంచనా. తాజాగా మన నిమ్స్ లోని మెడికల్ జెనెటిక్స్ విభాగం వైద్యులు, హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ పరిశోధనకులు కలిసి ఒక కొత్త జన్యు వ్యాధిని గుర్తించిందట. ఇక సెర్పిన్ A11 అనే జన్యువుతో జన్యువులో వచ్చే ఉత్పరివర్తనం కారణంగా ఈ వ్యాధి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నట. దీని బారిన పడిన శిశువుల శరీర కుహరాలలో అంటే ఉదరం అంటే కడుపు కుహరం, ఉదర కుహరం లోపల, ఇక పిండకోశం, నాసికాహురం, కర్ణబేరి కుహరం వంటి వాటిల్లో అవయవాల్లో నీరు చేరుతుందంట. దీంతో చాలామందికి గర్భస్రావాలు ఇట్లా అవుతున్నాయి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానిపైన గుర్తించిందట నిమ్స్ వాళ్ళు. మంచి పరిశోధన లైక్ చేయండి.